బ్యాంకాక్ పక్కూరు పటాయాకి వెళ్తున్నాము. గావర పెట్టేసి మినీ వ్యాన్ ఎక్కించారు. బస్ స్టేషన్ లో టికెట్ కొన్నప్పుడు జాగ్రత్త, గంపతో కోడిగుడ్లు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు బట్టలు కొంచెం తేలికటు పట్టుకుంటేనే మంచిదన్నమాట, ప్రశాంతంగా తిరగచ్చు. బరువుగా ఉన్న పట్టుకెళ్ళాం అనుకోండి, ఏ టూర్కి వెళ్ళినా మనం మంచిగా తిరగలేము అనమాట. ఇవి పిల్లల బట్టలు, ఎస్పెషల్లీ గుడ్డిగా గుడ్డిగా డైపర్లు, అది ఎక్కడ కార్యక్రమాలు చేయకుండా ఇంకా ఏమి మర్చిపోకుండా అన్ని జాగ్రత్త పట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం సన్ స్క్రీన్ లోషన్లు అవి పట్టుకోవాలి. ఈ పిల్లల లోషన్లు సన్ స్క్రీన్ లోషన్లు అవి పట్టుకోవాలి, ఎందుకంటే అలా ఇంకా ఊరి మీద తిరుగుతాము, ఫుల్గా ఎండలోటు ఉన్నాయి. మొత్తం ఈ పటాయా సిరీస్ లో మొత్తం మీకు చాలా చూపిస్తాను. పటాయాలో టైగర్ పార్క్ ఇంకా చాలా ఐలాండ్స్కి వెళ్తాము. సో ఈ సన్ స్క్రీన్ కానీ రాసుకోకుండా వెళ్ళామంటే ఇంక అంతే సంగతులు. అసలు చామంచాయిగా ఉంటాం కదా, ట్రిప్ అంతా అయిపోయి ఇంటికి వస్తాం కదా, అచ్చం మసాలా గారిలో మాడిపోయి వచ్చేస్తాము ఏమైనా పట్టుకోకపోతే మాత్రం. పెద్దగా ట్రాఫిక్ ఏడు కనిపించట్లేదు, ఇంకా పొద్దున పొద్దున్నే కదా. ఇప్పుడు ట్యాక్సీయో లేకపోతే ఏదైనా తీసుకొని ఇక్కడ నుండి బస్ స్టేషన్కి వెళ్ళాలి. చూడండి పెద్ద పెద్ద షిప్పులు తిరిగేస్తున్నాయి పడవలు. రివర్ అంతా ప్రశాంతంగా ఉంది చాలా. ఇక్కడ తిరగడానికి ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, ఉన్నాయని చెప్పి వస్తువులు దిగేసుకొని వెళ్ళిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారంతో కూడా ఎంత సింపుల్గా వెళ్తే అంత మంచిది. కళ్ళద్దాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఎండ జిగేయమంటది. మనోడికి మరేటి దొరకలేనట్టుంది. మా అమ్మాయి స్కూల్ సాక్స్లో ఏవో బొమ్మలు వేసుకొని పట్టుకున్నాడు హ్యాండ్ బ్యాగ్ లాగా. వద్దొద్దు అంటున్నారని చూడండి ముందు పారిపోతున్నాడు. ఇది అసలు మంచి టైము థాయిలాండ్లో ఎక్కడికైనా తిరగడానికి కానీ ఏమైనా ప్లేసులు చూడడానికి కానీ. మన ఇండియా నుండి బోల్డ్ మంది వస్తున్నారు, అసలే పక్క దేశమే కదా, చాలా ఈజీగా వస్తున్నారు. బోల్డ్ అండ్ డైరెక్ట్ ఫ్లైట్లు కూడా ఉన్నాయి కదా. పటాయాలో అయితే ఇంక చెప్పనక్కర్లేదు. పటాయా అయితే మేము బస్సులో వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుండి మనం ఫస్ట్ బస్ స్టేషన్కి వెళ్ళాలి. బ్యాంకాక్లో సరైన బస్ స్టేషన్లు రెండు ఉన్నాయి, అక్కడ నుంచి పటాయా వెళ్ళే బస్సులు బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మోచిట్టు, ఇంకోటి ఏంటంటే ఎకమై. ఇప్పుడు మనం వెళ్ళేది ఎకమై బస్ స్టేషన్. స్కై ట్రైన్ వెళ్ళిపోతుంది, స్కై ట్రైన్లో కూడా వెళ్ళిపోవచ్చు. కొంచెం వేరంగా ట్రాఫిక్లో బుక్ అవ్వకుండా వెళ్ళిపోవాలి అనుకుంటే స్కై ట్రైన్స్లో వెళ్ళిపోవచ్చు. టాక్సీ ఆపుదాం. బాట్స్ అడుగుతున్నారు, 150కి బేర్ వాడేము, 150 బాట్స్ ఫస్ట్ 100 అడిగారు. చక్కగా మీటర్ ఆన్ చేస్తే 100 కన్నా ఎక్కువ అవ్వదు, కాకపోతే ఇక్కడ 150 అడుగుతున్నారు. ముందైతే 200 అడిగారు దారుణంగా. బేరాలు మాత్రం ఆడాలి, దాన్ని నచ్చినట్టుగా చెప్తారు టాక్సీస్. డోర్ పర్లేదు సరిగ్గా. ఎక్కడి నుండి వచ్చారేట అని అడుగుతున్నారు. ఇండియా అని చెప్పాము, మన ఇండియా. ఐ స్పీక్ ఇండియా. యు స్పీక్? యు స్పీక్ తెలుగు? డు యు స్పీక్ హిందీ ఆర్ తెలుగు? మన ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడగలం అంటున్నారు ఈ గ్రాబ్ డ్రైవర్ గారు. నో నో నీ 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 ఎప్ ఎప్ ఎప్. అంతా గూగుల్ తల్లి మహిమ. చూడండి ట్రాన్స్లేట్ చేసుకుని కమ్యూనికేషన్ అన్నమాట, ఎంత ఈజీగా చూడండి. వీళ్ళు కూడా బాగా మారిపోయారు. అల్ల అదిగోండి, ఇందాక నుంచి మీటర్ మీటర్ అంటున్నాను కదా, అదిగోండి చిన్న టేప్ రికార్డర్ లాగా ఉంది కదా, అదే మీటర్. మామూలుగా అయితే 35 బాట్స్ నుండి స్టార్ట్ అవుతుంది, మనం వెళ్ళి ఎంత దూరం వెళ్తామో అంత దూరం రెండు రెండు బాట్లు పెరుగుతుంది అనమాట. అయితే బేరం ఆడాలి లేకపోతే ఈ మీటర్ అయినా ఆన్ చేయమనాలి. చాలా మంది మన వాళ్ళు అందరూ అడుగుతున్నారు కదా, అదే లైక్ బ్యాంకాక్ ఇంగ్లీష్ వస్తేనే రావాలా లేకపోతే థాయ్ కూడా రావాలని అడుగుతున్నారు. తిరగడానికి అయితే ఏది రావక్కర్లేదు, చక్కగా తిరిగేసి వెళ్ళిపోవచ్చు. ఏదైనా మనకి ఆల్కి మనకి అంత అర్థం అవ్వలేదు అనుకోండి, మనకి ఫోన్లో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ యాప్స్ ఉంటాయి కదా, అవి యాప్స్ యూస్ చేసుకొని చక్కగా కమ్యూనికేట్ అవ్వచ్చు, ఏ బాధ ఉండదు. మరి మనకి మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, ఇంకా సైకిల్ చేసుకోవడమే, సింపుల్ చాలా. అల్ల అదిగోండి బెంజ్ కార్ లాగా ఉంది, బెంజ్లు బిఎండబ్ల్యూలు రోడ్ రోడ్ అంతా ఇవే కనిపిస్తాయి. ఇగోండి ఎయిర్పోర్ట్ లో దిగినోళ్ళు అట్టించి అటే పటాయా వెళ్ళిపోవాలనుకుంటే ఇగోండి ఇలాంటి మినీ వ్యాన్లు ఎయిర్పోర్ట్ లో ఉంటాయి, బస్సులు కూడా తిరుగుతాయి అనమాట. ఎయిర్పోర్ట్ లో అడిగితే చెప్తారు బండి మీద కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఒక 2 గంటలనే పట్టేస్తుంది అనమాట బండి మీద. అయితే కొంచెం నిదానంగా వెళ్ళాలి కదా, ఎందుకంటే చాలా లాంగ్ అది, అంటే 8 కిలోమీటర్లు అన్న ఉంటుంది అది, 130 కిలోమీటర్లు అంట ఇక్కడ నుండి పటాయా. సో బండి మీద అయితే ఒక దాదాపు 2 గంటలు అయితే పట్టేస్తుంది. అన్ని ఆటోమేటిక్ కార్లు ఎక్కువ ఉంటాయి, మాన్యువల్ కార్ల కన్నా ఆటోమేటిక్ కార్లు ఎక్కువ ఉంటాయి థాయిలాండ్ లో. ఇక ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు ఈరోజు. పొద్దున్న ఏడుతున్నావు నువ్వు? కుదుము ఇంకా గట్టి చెప్పు చట్నీ. ఏ చట్నీ? పొద్దు పొద్దున్న మేము ఏం చేసామంటే కుడువులు వేడివేడిగా కుడువులు బొంబాయి చట్నీ వేసుకొని తినేసి బయలుదేరిపోయాము, మళ్ళీ ఆకలేసేస్తుందని. వచ్చాము బస్ స్టేషన్ కి, బ్యాంకాక్ బస్ స్టేషన్. ఇగోండి ఇలా ఉంది, దీని పేరు ఎకమాయ్, పేరు వెరైటీ ఉంటుంది పలకడానికి. బస్ స్టాండ్ బయట ఆపేస్తారేమో అనుకున్నాను, లక్కీగా స్టేషన్ ముందు వరకు తీసుకొచ్చారు కారులోని. కారు ఆగడమే లేటు. మనోడు హుషారు చూడండి, ఊరంటే చాలు ఇంకా ఎగబడిపోతాడు, డోర్ తీసి ముందు దిగిపోయాడు. డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇస్తాము, టికెట్లు తీసుకోవాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్టేషన్ అయితే ఇలా ఉంటుంది, ఇంకొన్ని పటాయా కౌంటర్ అది. ఇక్కడ ఈ నెంబర్ వెనక్కి వెయిట్ చేస్తున్నారు.
ఇగోండి ఎలా పిలుస్తున్నారో పటాయ పటాయ అని బస్ స్టేషన్ ఓకే బస్ స్టేషన్ ఇస్ దగ్గర అన్న టైగర్ పార్క్ ఫ్రీ ఓకే 840 అంటున్నారు రిటర్న్ టికెట్లు చూసాము ఒక్కొక్కరికి 160 బాట్సే పాప కూడా ఫుల్ టికెటే 480 అనుభవి 840 అని చెప్తున్నారు జాగ్రత్త చూసుకోవాలి అందుకే టికెట్లు ఈ బ్యాంకాక్ బస్ స్టేషన్ లో మొత్తం చుట్టూ అన్ని టికెట్ కౌంటర్లో ఉన్నాయి ఇవన్నీని కౌంటర్ బయట బుర్ర పెట్టి మరీ పిలుస్తున్నారు బస్ కోసం ఇక్కడ కూర్చొని వెయిట్ చేయాలి బస్ నంబర్లు అక్కడ చూసుకోవాలన్నమాట ఏ టైంకి ఏ బస్సు స్టార్ట్ అవుతుంది అన్ని ఉంటాయి క్లియర్గా మాకు ఇచ్చిన 3 టికెట్లలో బస్ నంబర్ తగ్గెత్తికేసేమో ఎక్కడ దొరకలేదు మనకి బస్ అని చెప్పి చూడండి మినీ వ్యాన్లకి ఇచ్చారు టికెట్లు సైలెంట్గానే ఇలా డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకున్నాము ఇంకా వెంటనే గాబరా పెట్టేస్తున్నారు అనమాట పదని పదండి స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ మిస్ అయిపోతారని చెప్పి మరి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు వెంట వెంటనే ఎక్కించేస్తారనమాట ఇగోండి ఈ నల్లబ్యాగ్ ఎవడ టికెట్లు తీసుకున్నారు లోపల చూడండి ప్లేస్లు ఎలా అడ్జస్ట్ చేస్తున్నారో ప్లేస్ చాలేదని ఆవిడ దించేసి ముందుకెక్కిస్తారేమో ఆ టికెట్లు ఇచ్చిన అతన్ని గట్టిగా అడుగుదామంటే అసలు టైం కూడా లేదు గాబరా పెట్టేస్తున్నారు అనమాట ఎక్కకపోతే వ్యాన్ వెళ్ళిపోద్దని చెప్పి ఇంకేట్ చేయలేక ఈ మినీ వ్యాన్ ఎక్కిపోతున్నాము ఈ లోకల్ తాయోల దగ్గర ఇలాంటి పప్పులన్నీ ఉడకం అనమాట వాళ్ళని ఏం చేయలేరు వీళ్ళు మనలాంటి ఫారినర్స్ అంటే అంత బేగా మనం మాట్లాడలేం కాబట్టి గబుక్కుమని గాబరా పెట్టేస్తుంటారు అన్నిటికీ మన వైపు బస్ లాగిన దగ్గర శనక్కాయలు చిప్స్ ప్యాకెట్లు అమ్ముతారు కదా అలాగే పువ్వుల దండలు అమ్ముతున్నారు తాజాగా 9 గంటలకు అలా బస్ స్టేషన్కి వస్తే టికెట్లు తీసుకొని తంగరాపులన్నీ అయ్యేసరికి 9:30 అయిపోయింది ఇదిగోండి ఇలాగే ఇరుగిరిగ్గా ఉంటుంది అసలు కూర్చోడానికి అవ్వదు కదలడానికి అవ్వదు కాలు చాపడానికి కూడా అవ్వదు అందుకే ఎక్కువ బస్సులో వెళ్ళిపోతాము ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్లలతో శుభ్రంగా హ్యాపీగా ఫ్రీగా కూర్చోవచ్చు అని చెప్పి ఇగోండి ఇరుకులో మళ్ళీ ఎంతంత లగేజ్ ఎక్కించారు సూట్ కేసు పడిపోకుండా డ్రైవర్ గారు సీటుకి కట్టించుకున్నారు గట్టిగా నా గోల్ భరించలేక ఇయర్ ఫోన్స్ తగిలించుకున్నారు డ్రైవర్ గారు చౌపో చూడండి ఎంత బాగుందో ఇంకా హెయిర్ స్టైల్ ఎక్కడ తగ్గేదే లేదు పటాయా సిటీలో దిగుతారా బీచ్ రోడ్లో దిగుతారా అని అడుగుతున్నారు మాకు అక్కడ వద్దు మాకు డైరెక్ట్గా బస్ స్టేషన్లో దించాలని చెప్పాము సిగరెట్ తాగితే 12,000 రూపాయలు ఫైన్ అంట ఈ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు మాత్రం గొప్ప దృఢంగా ఉంటాయి గట్టిగా ఇదిగోండి అలాగా వ్యాన్లో ఒక్క సీట్ ఖాళీగా ఉన్నా సరే ఆ గంట సేపు అలాగే ఉంచుతారు తప్ప వ్యాన్ మాత్రం తీరు అదే బస్సు అనుకోండి మనం టక్కుమని వెళ్ళిపోవచ్చు అనమాట టైం అంటే టైం తీసేస్తారు ఒక్కలెక్కినా కానీ అల్ల అదిగోండి ఎడం పక్క ఓపెన్ టాప్ కార్ వెళ్ళిపోతుంది ఇంత ఎండలో కూడా అలా ఓపెన్ టాప్లో వెళ్తున్నారంటే చాలా గ్రేట్ చేతులు చూడండి ఎలా పెడుతున్నారు బయటికి ఇదిగోండి పిల్ల ఇంతే ఉంది కదా అని చెప్పి దీనికి హాఫ్ టికెట్ అలాగే ఉండదు దీనికి కూడా ఫుల్ టికెట్ తీసుకున్నారు మనోడు ఆటలో అట్టిపండ్లు ఆటోడు అందుకే అడిగి ఫ్రీ అడిగి ఇగోండి ఇవిడ డోర్ దగ్గర సగం సగం కూర్చున్నారు ఎవరైనా ఎక్కడైనా దిగుతానంటే డోర్ తీసి దించేస్తారనమాట కాకపోతే బస్సుల కన్నా కొంచెం వేరంగా వెళ్ళిపోతాయి మినీ వ్యాన్లు చిన్న ఉంటాయి కదా కట్టెను తీసి చూద్దాము మళ్ళీ వ్యాన్కి చిన్న చిన్న కట్టెలు కూడానా అప్పటికి చెప్పాను ఒకసారి ఆగండి చూసి తీసుకుందాం టికెట్లు అంటే ఆగకుండా గాబరా గాబరాగా తీస్తారనమాట కానీ భలే చిల్లు అవుతున్నారు లేండి మంచి ప్లేస్ కొట్టారు ఈయన కళ్ళు మాత్రం ఎక్కడ తెరట్లేదు మళ్ళీ లెగ్స్ ఉన్నారని తెలిస్తే మళ్ళీ ఏమైనా అంటానేమో అని వ్యాన్ గురించి ఈ బుడ్గాడు ఇప్పటివరకు నా ఒళ్ళో కూర్చొని నా రబ్బర్ బ్యాండ్ పీక్కొని పట్టుకెళ్ళిపోయాడు ఒక జడలుగా ఇంకో జడలుగా ఇవ్వండి బస్సు అయితే అచ్చు ఇలాగే ఉంటుంది ఇది పటాయే వెళ్తుంది బస్సు ఈ బస్సుకి వెళ్తే టికెట్ 130 కానీ మినీ వ్యాన్కి మాత్రం 160 తీసుకున్నారు ఒక్కొక్కరికి డ్రైవర్ గారు 100 కాగితం పట్టుకున్నారు టోల్ దగ్గర టోల్ కట్టడానికి అని చెప్పి 50 అంత తీసుకుంటారు కదా ప్రతి టోల్ దగ్గరన ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగానా ఫస్ట్ టోల్ వెళ్ళిపోయింది షూట్ చేయలేదు ఇది 2వ టోల్ అనమాట 50 కట్టేశారు చేపలు పడుతున్నారు నదిలో బండి ఆపిస్ మరిని ఏదో పెద్ద నదిలాగా ఉంది ఈ మనోళ్ళు నిద్ర లేచిపోయినట్టున్నారు అప్పుడే ఏంటంట మినీ వ్యాన్ ఎక్కించి ఎంత బేగా వ్యాన్ ఆపితే దిగిపోదామని చూస్తున్నాను నేనైతే ఇలాంటి వ్యాన్లు పిల్లలతో ఎక్కితే మాత్రం ఉక్కిబిక్కి అయిపోతాము ఇదేదో లారీ బలి వెళ్ళిపోతుంది వెనకాల పెద్ద డబ్బాని లాక్ వెళ్ళిపోతుంది అనమాట లింక్ పెట్టేసి డ్రైవర్ గారు మాత్రం గొప్ప స్పీడ్గా తీస్తున్నారు బండి గూడ్స్ ట్రైన్ లాగా అది గూడ్స్ లారీలాగా ఉంది వెనకాతలు పెద్ద డొక్కు దాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట మనం వ్యాన్ ఎక్కేటప్పుడు ఒక ఆవిడని దింపేసి ముందుకు కూర్చోబెట్టారు కదా ఇప్పుడు ఆవిడని దింపేసి వేరే వ్యాన్ ఎక్కిస్తున్నారు అక్కడ నుండి ఒక పిల్ల వచ్చి వ్యాన్ ఎక్కుతుంది ఇక్కడ ట్యాక్సీలు కానీ బస్సులు కానీ ఏవి ఎక్కినా కానీ ఖచ్చితంగా డ్రైవర్ ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట ఊరు పేరు అన్నీ ఇప్పుడు వరకు అయితే ఇలా డ్రైవర్లతో ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు కానీ సేఫ్టీగా ఇలా ఫోటోలు ముందే ఫోన్లో తీసుకొని ఉంచుకుంటే బెటర్ ఫోటోలోకి బయటికి అసలు పోలికే లేదు మరి ఈయనో కాదో కానీ ఈయన అయ్యి ఉంటారు ఖచ్చితంగా వీళ్ళ ఫోటో ఉండాలి అక్కడ ఈ వ్యాన్లు ఏవి ప్రైవేట్ వ్యాన్లు కాదు ఇవి కూడా గవర్నమెంట్ వ్యాన్లే ఈ ఫ్లైఓవర్లు ఫాస్ట్గా దిగినప్పుడు మాత్రం ప్రాణాలు తేలిపోతాయి బైక్కి ఇది పటాయ అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోతున్నట్టున్నాము ఆ రోడ్ల నుండి తిన్నగా వెళ్ళిపోయామంటే ఇంకొక 1.5 గంటలు దిగిపోతాము కొత్త కార్లు వెళ్ళిపోతున్నాయి
10 రూపాయ చాక్లెట్ల ఉన్నాయి. ఓ ప్యాకెట్ లోంచి చాక్లెట్ తిప్పుకుంటున్నారు. స్టీరింగ్ వదిలేసి మరిని మంచి ఎండ టైం లో నీళ్లు పోస్తున్నారు మొక్కలకి. రోడ్డు మధ్యలో గార్డెన్ లా ఉంటాయి కదా, అలా టాట్లు అన్నిటికీ వరుసగా తడుపుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఇలాగా సిటీలోకి వచ్చాము. దగ్గర దగ్గర ఇంకొక 5 నిమిషాలు చూపిస్తుంది బస్ స్టాండ్. బ్యాగ్లు అవి పట్టుకొని రెడీగా ఉండాలి, నెక్స్ట్ స్టాప్ మందే. డోర్ తీయడానికి రెడీగా ఉన్నారు. కాంప్లెక్స్ దగ్గర అంటే దాటించి తీసుకొచ్చారు ముందుకు ఎక్కడికో. బస్ స్టేషన్ అని చెప్పాము, బస్ స్టేషన్ అని చెప్తే ఎక్కడ తెచ్చించారు వీళ్ళు. అక్కడ అలా కొంచెం దూరం నడిస్తే వచ్చేస్తే బస్ స్టేషన్ అని చెప్పి. ఇంకోండి ఇలాంటి మినీ వ్యాన్లు ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఏవపడితే వెక్కిగండి. శుభ్రంగా బస్సుకు వచ్చినంత ఇది ఇంకోటి ఉండదు. పటాయా అనేది బ్యాంకాక్ పక్క ఊరు అనమాట. ఇది మా గట్టిగా తిరిగామంటే మన విశాఖపట్నం ఉంది ఉంటుంది పటాయా అనేది. వచ్చాం పటాయాలో దిగిపోయాము. ఇంకోండి స్నాక్స్, గంపలో స్నాక్స్ వేసుకొని తెస్తున్నారు. ఏటేట అమ్ముతున్నారు చూద్దాం. ముందునున్న తట్లో అన్ని వేయించిన చిప్స్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అన్ని ఉన్నాయి. గంప మాత్రం భలే ఉంది చూడడానికి. ఓ గుడ్లు కూడా అమ్ముతున్నారు. పగడాలు కెంపులు ముత్యాలు అన్ని ఉంటాయి అనుకుంటాను ఇందులో. బ్యాంకాక్లో కూడా ఇలాంటి స్టోర్స్ బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా దేశాల నుండి వస్తారు చాలా మంది. ఇదిగోండి ఈ బిల్డింగ్ చూడండి. ఇలాగా ఒక 5 సంవత్సరాల కిందట పటాయా వచ్చినప్పుడు అయితే చూడండి, ఇంకో డి హోటల్లోనే స్టే చేసాం. అది హోటల్ కాదు, అది రెసిడెన్స్ అనమాట. అపార్ట్మెంట్ అప్పుడంటే బిల్డింగ్ కట్టిన కొత్తలో ఇచ్చారు హోటల్ లాగా, ఇప్పుడైతే ఇవ్వట్లేదు, మొత్తం అంతా రెసిడెన్స్ అయిపోయింది. ఇలాగే ఎదురు సందులోనే మ్యాక్రో ఫుడ్ సర్వీస్ అని తిన్నానికి అన్ని దొరికేసేవి. కరెక్ట్ గా బస్ స్టేషన్ కి పక్కనే ఉండేది అనమాట బిల్డింగ్, చక్కగా బిల్డింగ్ లోంచి బస్ స్టేషన్ కనిపించింది. అలాగే 30 అంతస్తులు స్విమ్మింగ్ పూల్ చూసామన్నమాట. అందులో దొరికితే అందులో దిగుదాం అని చెప్పి, కాకపోతే ఇప్పుడు తీస్తారు ఫుల్ గా. ఇదిగోండి హాంగ్ హాంగ్ కేఫ్ అంటది, లోపలికి వెళ్ళి కాఫీ తాగొచ్చు. బోల్డ్ అన్ని హస్కీస్ ఇంకా చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయి. బాబాయ్ అన్ని గుంపుల్లో పరిగెత్తుకుని వచ్చేస్తున్నాయి, అందుతే నిచ్చినేసేస్తాయేమో. వీటన్నిటితో కలిసి కాఫీ తాగొచ్చు అనుకుంటాను లోపలికి వెళ్తే. మస్కిటో బోల్డ్ ఉన్నాయి ఇక్కడ, భలే ఉన్నాయి. ఇలా అనగానే అలా వచ్చేస్తాయి అసలు. ఇంకా పొట్టుకొక్క అమ్మో నిచ్చినేస్తుందంటే అంతే సంగతులు. ఇక్కడ నుండి మేము టైగర్ పార్క్ వెళ్దాం అనుకుంటున్నాము. ఒక 15 కిలోమీటర్లు ఎంత ఉన్నట్టుంది. చిన్న చిన్న పులి పిల్లల నుండి పెద్ద పెద్ద పుల్ల వరకు చాలా ఉంటాయి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.